స్వాగతం. ముందుగా వార్తల వివరాలు చూద్దాం. పచ్చదోరణ కార్యక్రమం. సో ఈ పచ్చదోర కార్యక్రమం గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్గా తీసుకోవడం చాలా ముఖ్యమైన కార్యక్రమం. సో అటువంటి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, పెద్ద ఎత్తున జరపాలని కోరుకుంటూ, సో ఇందులో భాగంగా స్టూడెంట్స్ని భాగం చేయడం చాలా మంచిదని, సో ఈ మొక్కలు నాటడం చాలా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు, అదేవిధంగా కరోనా టైంలో ఒక మొక్కను నాటమని చెప్పి ఉన్నారు. సో బికాజ్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, కార్బన్ ఆక్సిజన్ని వదిలేస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్క నాటే కార్యక్రమాన్ని ఒక యజ్ఞం లాగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ, సో ఇందులో భాగం చేసినందుకు మమ్మల్ని ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి ఆహ్వానించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ గొప్ప మహత్తరమైన కార్యంలో పాల్గొంటున్నందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది సార్. చెట్లను నాటి మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి. మన పెద్దలు ఇంత గొప్ప సంపదని మనకి అందించారు, అదే సంపదని మన భావితరాలకు కూడా అందించాలని కోరుకుంటున్నాను. సో మొక్కలు నాటండి, పర్యావరణం రక్షించండి, మన భావితరాలకు ఒక స్ఫూర్తినివ్వండి. మనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన కళాశాలకి పరిమితం కాకుండా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని మనం చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ చెట్లను నాటి తమ ప్రాణాలను కాపాడుకోవాలని కోరుతున్నాను. సీఎం గారి పేరు మీద నిర్వహించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, జర్నలిస్టులు పచ్చతోరణం కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం, 4000 మొక్కలు నాటే కార్యక్రమం, దీనికి మన బాలాజీ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా కిషోర్ మన పల్లె రఘునాథ్ రెడ్డి, మా గురువు పల్లె రఘునాథ్ రెడ్డి గారి కుటుంబం, అతనే తమ్ముడు కిషోర్, వీళ్ళందరూ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ నుంచి మీరందరూ పాల్గొన్నందుకు మా జర్నలిస్ట్ అందరి తరఫున మీ కాలేజీకి యజమానానికి మీకు ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ, మీరందరూ కూడా ఇట్లనే ప్రతి కార్యక్రమంలోనూ ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని యంగ్స్టర్స్ కాబట్టి మీరందరూ కూడా మొక్కలు నాటాలి. మీ పిల్లలు, మీరు చిన్న చిన్న వాళ్ళందరూ మీ ఇళ్ళ దగ్గరైనా మొక్కలు నాటండి. ఇక్కడ నాటారు సంతోషం, జర్నలిస్ట్ కాలనీ వచ్చి మీరు మొక్క నాటారు, మీ పేరు ఎప్పటికీ ఇక్కడ గుర్తుంటుంది, మీ కాలేజీ పేరు కూడా ఇక్కడ గుర్తుంటుంది. మీరు చిన్న పిల్లలు కాబట్టి ఎప్పుడైనా మీరు చెప్పుకోవచ్చు, మేము జర్నలిస్ట్ కాలనీలో జగనన్న పచ్చతోరణంలో పాల్గొని మొక్క నాటామని. ఇవన్నీ పెద్దగా అవుతాయి, మీరు నాటిన చెట్లు అన్నింటినీ కూడా మేము పెద్దగా చేస్తాం, ఏం మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా పాల్గొన్నందుకు మరొకసారి మా జర్నలిస్ట్ అందరి తరఫున కూడా మీ మేనేజ్మెంట్కిను, బాలాజీ ఇన్స్టిట్యూషన్స్కి, మా కిషోర్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా అభినందనలు చెప్తున్నాం. మీ టీచర్స్ అందరూ కూడా వచ్చారు, మీకు కూడా అభినందనలు. థ్యాంక్ యూ నాన్న, బాయ్ బాయ్. ఓకేనా?